రత్నక్క బాగున్నారా? వెళ్ళినాక బయటికి వెళ్ళిన లోపల ఐస్ క్రీమ్ తినగలదు. ఎవరు తిన్నారు ఐస్ క్రీమ్? పిల్లలు అక్క ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నాను అక్క. మా బాబాయ్ తెచ్చాడు అక్క, నేనే చెప్పాను అక్క తామని. తప్పు అందుకనే పెట్టుకున్నానా మరి? వెరీ గుడ్, వెరీ గుడ్. అవునండి, బాగున్నావా? ఇది కొత్త ఫ్రెండ్ తీసుకొచ్చావా ఈరోజు? Praise the Lord, Shyamalakka. Shyamalakka, praise the Lord. Praise the Lord, Shyamalakka. 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 Praise the Lord, Aaron and friend. Praise the Lord, Priscilla. Praise the Lord, Selena. Praise the Lord, Jayant and Sonika. Praise the Lord, Ruth and Joy. Rishita, Nishita. Shrestha, Samhita. Joyan. Praise the Lord, Andarki. Okay. Hello, Narandru. Bhavna Makka. దేవుని కృప వల్ల బాగున్నారా? వెరీ గుడ్. మేము కూడా బాగున్నాం యేసయ్య కృప వల్ల. అక్క స్టార్ట్ చేసుకుందామా అక్క? ఓకే, శ్యామలక్క ప్రే చేయండి అక్క, మరి స్టార్ట్ చేసుకుందాం. ఓకే అక్క. అన్న బాగున్నాడా? బాగున్నాడమ్మా, బాగున్నాడు. థ్యాంక్ యూ. పిల్లలు మరి ప్రేయర్ చేసుకుందామా? ఓకే. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి,
నీకు స్తోత్రం నాయన, నీ కృపలో ప్రభా. ఈ సాయంకాలం సమయంలో మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి వచ్చిన బిడ్డలందరిని బట్టి, వాటి కుటుంబాలను బట్టి నీకు వందనాలు ప్రభా. రావాల్సిన బిడ్డలను కూడా మీరు తోడుకొని రమ్మని అడుగుచున్నాం తండ్రి. నాయన వాళ్ళకి ఆసక్తిని మీరు పుట్టించండి. అలాగే ఎవరికి కూడా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా నాతో మాతో మీరు ఉండండి తండ్రి. మరి ఈ రోజు వాక్యం చెప్పబోతుంటుండగా నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. అలాగే నన్ను ఇతరత్ర బిడ్డలు ప్రభా మరి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటుండగా వారిని కూడా మీరు ప్రత్యేకించి దీవించండి తండ్రి. చేరిన బిడ్డలు ప్రభా ఎంతో ఆసక్తితో వింటూ ఉంటుండగా ప్రభా వాళ్ళ జీవితకాలం అంతట్లో నాయన మరి ఇవెంతో ఉపయోగపడటానికి మీరు సహాయం చేయండి. మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన మరి దినం రావాల్సిన దీవెని మీరే మాకు దయచేయమని అడుగుచ్చు ప్రభా. మరి రాబోతున్న బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే మరి అన్న ప్రయాణాలు కానీ తండ్రి, మరి అన్న పనులు కానీ తండ్రి మీరే ఆశీర్వదించమని అడుగుచ్చు ప్రభా. మరి ఎన్ని పనుల మీద అయితే వెళ్ళి ఉన్నారో అవన్నీ కూడా మీరే సక్రమంగా నాయన జరిగించినారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసునామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. ప్రైజ్ లార్డ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు అందరికి కూడా ప్రైజ్ ద లార్డ్. ఓకే, యాక్షన్ సాంగ్ వేసేద్దాం. వచ్చేయండి, మీ పొజిషన్స్ వచ్చేయండి, అందరు కూడా వచ్చేయండి. నిన్న మనం నేర్చుకున్నాం కదా కొత్త పాట. మరి నిన్న పాటలో ఏమనుంది? ఐ యామ్ విల్లింగ్, అంటే నేను కూడా సిద్ధమే. దేని కోసం సిద్ధం పిల్లలు? మీరందరూ మరి నిన్న నాతో పాటు అందరు పాడారు కదా, నేను సిద్ధమే నేను సిద్ధమే అంటూ. మరి దేని కోసం సిద్ధపడుతున్నారు మీరందరూ? దేవుని పరిచర్య కొరక. అవునా? అవునంటే మీ థమ్స్ అప్ చేయించండి. ఓ వెరీ గుడ్, సూపర్. అయితే మరి మీరు ఇంకా రాబో రోజుల్లో గొప్ప గొప్ప మిషనరీస్, పాస్టర్స్, ఇంకా ఇంకా స్కాలర్స్ అవ్వాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం పిల్లలు మీ కొరకు. మరి సండే స్కూల్లో నేర్చుకున్న విషయాలన్నీ కూడా మీరు ప్రతి రోజు కూడా ధ్యానం చేస్తూ దేవుళ్ళు ఎదగాలి అంటూ చెప్పుతూ కూడా మీరు నేను సిద్ధమే అంటూ దేవుళ్ళో ఎదగాలి పిల్లలు. ఓకేనా? మరి చేసేద్దామా నిన్న నేర్చుకున్న పాట? చేసేద్దామా చేనేది? సిద్ధమే, I am willing, నేను ఎప్పుడైనా సిద్ధమే. I am willing, నేను ఎక్కడైనా సిద్ధమే. దేవుని కొరకు నిత్యము సిద్ధమే. I am willing, నే దేనికైనా సిద్ధమే. I am willing, నేను ఎప్పుడైనా సిద్ధమే. I am willing, నేను ఎక్కడైనా సిద్ధమే. దేవుని కొరకు నిత్యము సిద్ధమే. 2017 లో PBS థీమ్ వర్స్ లో మొదటి దిన వృత్తాంతాలలో 29:5 లో నిన్నడిగే ఈ ప్రశ్నకు నీవిచ్చే బదులేమిటి? మనమంతా కలిసి సిద్ధమనందాము. I am willing, నే దేనికైనా సిద్ధమే. I am willing, నేను ఎప్పుడైనా సిద్ధమే. I am willing, నేను ఎక్కడైనా సిద్ధమే. దేవుని కొరకు నిత్యము సిద్ధమే. ni ko
సిద్ధమే. సూపర్ పిల్లలు, వండర్ వండర్ఫుల్ గా చేశారు, సూపర్. సో ఇప్పుడు మన బైబిల్ నాలెడ్జ్ సాంగ్ కి వెళ్ళిపోదాం. వెళ్దామా? ప్రతిరోజు కూడా మనం 7 మాటల మీద ధ్యానం చేసుకుంటున్నాం కదా ఒక్కొక్క రోజు. ఇవాళ మనం ఏ మాట మీద ధ్యానం చేయబోతున్నాం పిల్లలు? ఎన్నో మాట. ఫస్ట్ వర్డా కాదా? సెకండ్ వర్డా? కొంత మంది చూపించేస్తున్నారు. వెరీ గుడ్, సూపర్ నానా. మరి ప్రతిరోజు కూడా ఒక్కొక్క వర్డ్ మీద మనం ధ్యానం చేస్తుండగా దేవుడు ఎంతో మంచి మంచి విషయాలు మనకు నేర్పిస్తున్నారు కదా, అవునా? మరి ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడడం, అలాగే ప్రతిరోజు కూడా ఈ పాటను మనము చూస్తూనే ఉన్నాము, నేర్చుకుంటూనే ఉన్నాము. ఇవాళ కూడా ఈ పాట నేర్చుకుందాం కూడా, ఓకేనా? అందరం కూడా కలిసి పాడదాం. ఓకే, ఆర్ యు రెడీ? ఇదిగోండి పాట మీకు. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై 7 మాటలెక్కడున్నాయి, సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై 7 మాటలెక్కడున్నాయి. లూకా యోహాను మధ్యలు మత్తయి, యోహాను యోహాను లూకాలు చూడబ్బాయి, లూకా యోహాను మధ్యలు మార్కు, యోహాను యోహాను లూకాలు చూడమ్మాయి. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై 7 మాటలెక్కడున్నాయి. మొదటి మాట క్షమించుము, రెండవది పరదైసు, మూడవది కుమారుడు, నాల్గవది ఏలీ ఏలీ. మొదటి మాట క్షమించుము, రెండవది పరదైసు, మూడవది కుమారుడు, నాల్గవది ఏలీ ఏలీ. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై 7 మాటలెక్కడున్నాయి, సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై 7 మాటలెక్కడున్నాయి. ఐదవది దప్పిక, ఆరవది సమాప్తము, ఏడవది నా ఆత్మను అప్పగించుచున్నాను. ఐదవది దప్పిక, ఆరవది సమాప్తము, ఏడవది నా ఆత్మను అప్పగించుచున్నాను. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై 7 మాటలెక్కడున్నాయి, సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై 7 మాటలెక్కడున్నాయి.
లూకా లూకా యోహాను మధ్యలో మత్తయి యోహాను యోహాను లూకాలు చూడబ్బాయి లూకా లూకా యోహాను మధ్యలో మార్కు యోహాను యోహాను లూకాలు చూడమ్మాయి సిలువపై యేసు మాటలెక్కడున్నాయి సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి వెరీ గుడ్ పిల్లలు రోజు వింటున్నారు కదా ఈ పాట కాబట్టి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు అర్థమైందా తెలుస్తుందా పిల్లలు మీకు వెరీ గుడ్ అయితే మరి మెమరీ వాచ్ చెక్కింగ్ వెళ్ళిపోదామా పాట మరి చివరికి వచ్చేసరికి ఎంతమంది పాట పాడి వినిపిస్తారో చూస్తాం సరేనా మరి అందరు కూడా నేర్చుకోండి పిల్లలు నేర్చుకోవడం వల్ల ఏ మాట కూర్చోనా ఎక్కడెక్కడ ఏమున్నదో మనకి అర్థం అవుతుంది పిల్లలు రిఫరెన్స్ అర్థం అవుతుంది అందులో ఉన్న మాట ఏంటి కూడా మనకి అర్థం అవుతుంది కాబట్టి మనకి ఈజీగా ఉండాలని అంకుల్ చక్కగా మనకు నేర్పిస్తున్నారు కాబట్టి నేర్చుకుందాం సరేనా మెమరీ వాచ్ చెక్కింగ్ వెళ్ళిపోదాం పిల్లలు ఎవరు రెడీగా ఉన్నారు మరి ఎవరు రెడీగా లేరా ఎవరు రెడీగా లేరు అయ్యో పిల్లలు ఏంటి సంగతి వచ్చారక్క ఇద్దరు వచ్చారక్క మీ హీరో రెడీ ఉన్నాడు రిటర్న్ జాయ్ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను యోహాను 19:26-27 సూపర్ గా ఉంది మరి మీకు అర్థమైందా నిన్న బాగా అర్థమైందా ఏమనుకున్నారు మరి మీరు ఇప్పుడు ఏమనుకున్నారు చివరికి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు మమ్మీ డాడీని జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే లవ్ యూ మమ్మీ లవ్ యూ డాడీ అన్నారా వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ ఇప్పుడు మమ్మీ మీకు ఎంత దగ్గరగా ఉండాలో డాడీ ఎంత దగ్గరగా ఉండాలనుకుంటారో పెద్దోళ్ళు కూడా అలానే ఉండాలి సరేనా ఓకే గాడ్ బ్లెస్ యూ ఓకే నానా నెక్స్ట్ హాయ్ సహనా ప్రైజ్ తెలడక్క Jesus, therefore, for his mother and disciples standing by who he loved, he said, Anna is my auntie, woman, behold thy son. Then said to the disciples, Behold thy mother. John 19:26-27 Very good, Sahana. Praise the Lord. God bless you, Nana. Wonderful. చాలా చాలా బాగా చెప్పావు. అయితే నాకు ఇప్పుడే ఏమనిపిస్తున్నానంటే నువ్వు ప్రతిరోజు వింటున్నావా లెసన్? అడిగితే చెప్తావా? చెప్తావా? అయితే నేను ఒకటి అడుగుతాను మరి నిన్ను అడగనా? చెప్పేస్తావా మరి రెడీగా? బాబు వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. అయితే నీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఏంటి అని అంటే మరి జాయ్, నిన్న నిన్న విన్నావా నువ్వు జాయ్ మాటలు విన్నావా నిన్న? చెప్పాడు కదా రెండవ మాటకి చాలా బాగా చెప్పాడా? బాగా చెప్పాడా? అయితే నీకు కూడా అదే ఛాన్స్ ఇస్తున్నాను జాయ్, నువ్వు కూడా ఆ రోజు చెప్పాలి. చెప్తారా మీరిద్దరుని? నువ్వు కూడా చెప్తావా రెండో మాట చెప్తావా? వండర్ఫుల్ నానా, గాడ్ బ్లెస్ యూ. చిన్న చిన్న జాయ్లు ఇద్దరు ఉన్నారు కదా సహనా, జాయ్ ఇద్దరు కూడా. అంటే ఎంత సేపు మనకు? ఓన్లీ 2-2 మినిట్సే ఆ రోజు.
సరేనా మీకు ఇచ్చే ఛాన్స్ ఆ 2 మినిట్స్ ఆ 3 మినిట్స్ లో మీరు ఏం చెప్తారు చిన్న చిన్న మాటలు చెప్పాలి సరేనా ఆ మమ్మీ ఉన్నారా మమ్మీ ఆ మమ్మీకి చెప్పు రెండో సెకండ్ వర్డ్ రెండవ మాట మీద చెప్పాలి అని చెప్పి ఏ రోజు గుడ్ ఫ్రైడే రోజు చెప్పాలి ఈవినింగ్ మరి అక్కడ ఉంటారా మీరు ఊరు వెళ్ళిపోతారా ఊరు వెళ్ళిపోతున్నారా అవునా మరి అవుతుందా నీకు అవుదా ఓకే ఓకే అయితే నెక్స్ట్ టైం చూద్దాం సరేనా అయితే ఓకే నానా గాడ్ బ్లెస్ యూ ఫైట్ చేసుకో నెక్స్ట్ టైం నీకు ఇంకొక ఛాన్స్ వస్తుంది అప్పుడు ఓకే గాడ్ బ్లెస్ యూ నానా నెక్స్ట్ ఐ జాయ్ వేస్తున్నారు మరి ప్రిపేర్ అయిపోతున్నారా మీరిద్దరు కూడా వండర్ఫుల్ నానా ఎప్పుడు రోజు ప్రయత్నిద్దాం అంకుల్ గురించి సరేనా మెమరీస్ వచ్చిందా చెప్పండి మరి తల్లిదండ్రులను సన్మానించాలంది ఐదో మాట మనము మన తల్లిదండ్రులని సన్మానించాలక్క యేసయ్య తన శిష్యులకి సిలువ పైన ఉన్నప్పుడు తన తల్లిని అప్పచెప్పాడక్క బాధ్యతని యోహానికి తన శిష్యుడైన యోహానికి అప్ప చెప్పాడక్క ఐదు ఇదిగో యోహాన్ ఎవరు యేసయ్య శిష్యుడక్క ఇంకా యేసయ్యకి కజిన్ అని నేర్చుకున్నాం కదా ఓకే ఓకే నానా గాడ్ బ్లెస్ యూ చక్కగా నేర్చుకుంటున్నారు మీరు ప్రతిరోజు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు అద్భుతంగా అని శిష్యుడితో అనేను ఏంటి జాయ్ జాయ్ హీరో హీరో అయ్యో అయ్యో జాయ్ ఈ రోజు అసలే ఎంత హుషాగున్నాడో తెలుసా హాలిడే కదా ఈ రోజు అంతే తొందరగా వచ్చాడు నేను జాయ్ బ్యాడ్జ్ చూస్తున్నాను ఇంకా చక్కగా ఉంచుకున్నాడు స్మైల్ ఉంది కదా బ్యాడ్జ్ మీద స్మైల్ ఉంది కదా జాయ్ కూడా స్మైల్ ఇస్తానే ఉంటాడు చాలా చక్కగా ఉన్నాడు మిగతా వాళ్ళు చూడ అసలు హోంవర్క్ లే చేయలేదు సరిగ్గా జాయ్ చాలా గుడ్ బాయ్ చాలా చాలా జాయ్ ఏం చేయాలి మెమరీ వర్స్ యాక్టివిటీయా ఏం చెప్పు ఏమైంది నీకు నువ్వు చెప్పకుండా అక్క చెప్పేసిందా ఈ రోజు నువ్వేంటి చెప్పేసారు తమ్ముడు చెప్పాలి కదా ఫస్ట్ కదా అస్సలు అను చెప్పినా నువ్వు చెప్పే వెరీ గుడ్ బాయ్ యోహానన్న శిష్యుడు
సహోదరుని బాధ్యత ఇచ్చాడక్క. ఇంకా నువ్వే చెప్పు జాయ్, ఎందుకంటే మీ అక్క చెప్పినవన్నీ మేము మర్చిపోయాము, ఇందాక విన్నాం గానీ మర్చిపోయాము. ఇప్పుడు నువ్వు చెప్పాలి, నువ్వు కూడా మర్చిపోవాలి. రూత్ చెప్పిన జాయ్ చెప్తాడు, చెప్పానా ఇంకా చెప్పాను. అక్క యోహాన్ బాధ్యతగా చేశాడంట యోహాన్ తండ్రి బాధ్యత. అక్క నువ్వు విన్నావు కదా నిన్న, చెప్పు మరి కంటతోకి వద్దులే, నువ్వేం విన్నావో చెప్పు. అక్క తల్లిదండ్రులని సంబరించాలక్క. అక్క బాధ్యత చేసుకోవాలక్క. మన చూసుకుంటావా మమ్మీ డాడీని బాగా? నిన్నే చూడాలా మమ్మీ డాడీ వాళ్ళు, నువ్వు మమ్మీ డాడీ వాళ్ళని చూస్తావా? చూస్తావా? వెరీ గుడ్ నారా, గాడ్ బ్లెస్. నువ్వు చూస్తావా మమ్మీ డాడీ వాళ్ళని? ఇదిగో నీ శిష్యుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చూసావా నిమ్మక్క రూత్ కన్నా జాయ్ చాలా బాగా చెప్పాడు. చాలా బాగా చెప్పాడు, వెరీ గుడ్ కదా, వండర్ఫుల్ అనా రూత్ ఎక్సలెంట్ అమ్మా జాయ్. ఇంకా ఈసారి ఏం చేస్తావంటే, రూత్ తమ్ముడు చిన్నోడు కదా, ముందు తమ్ముడు చెప్పేశాక అప్పుడు నువ్వు చెప్తుంది ఓకేనా? చూపించు, చాలా మంచిది. అంతే అక్క, మేము సాక్రిఫైస్ చేస్తాము, తమ్ముళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే, అర్థమైంది? నువ్వు లేక సైలెంట్ గా ఉంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, గొప్ప గొప్ప టైం అయిపోతుంది. And Jesus saw his mother and the disciple whom he loved standing by. He said to his mother, "Behold your son." And then he said to the disciple, "Behold your mother." John, from then he took to his own home. John 19, chapter 26, 27 words. Praise Lord. Praise Lord, Akka. ఓరెన్కి ప్రామిటింగ్ లేదు, వా సూపర్, మొత్తం నువ్వే చెప్పేసావు ఓరెన్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. నిమ్మి అన్మ్యూట్ చేసుకో నిమ్మి. ఓరెన్ ఓరెన్ చెప్పేదా, గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగా చెప్పావు, వండర్ఫుల్. మరి ఓరెన్ పక్కన ఎవరు? ఈ పక్కన కజిన్ బ్లెస్సి అక్క, పేరు బ్లెస్సి. Hi, blessed Italy. Praise the Lord. Blessed. Yeah, blessed. Blessed. Ah, blessed. Chepta vanu. Akka, Radha. Radha.
ఓకే ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ టైం మళ్ళీ నేర్చుకుంది కదా సరేనా ఓకే నాన్న హాయ్ టాలెంట్ ప్రైజ్ ది లార్డ్ ನಮ್ ಪ್ರೇಯರ್ ಪಾ ನಮಾರೆ ಮಾಡ್ಸಕ್ಕ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಪ್ರೇಯರ್ ಪಾಯಿಂಟ್ ಅಕ್ಕ ನಮಾರೆ ಮಾಡ್ಸಕ್ಕ ಇದಿಗೋ ಅಮ್ಮ ಇದಿಗೋ ನೀ ನೀ ಕುಮಾರುಡು అని చెప్పాను అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుల్ని చూచి ఇదిగో మీ తల్లి అని చెప్పాను యోహాను సువార్త 26-27 వెరీ గుడ్ టారెస్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న చక్కగా చెప్పు ప్రతిరోజు అట్లానే సరేనా ఓకే అక్క ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ అక్క చెప్తాను అక్క John chapter 19 verses 26 and 27. When Jesus therefore saw his mother and the disciple whom he loved standing by, he said to his mother, "Woman, behold your son." Then he said to the disciple, "Behold your mother." And from that hour the disciple took her to his own home. John chapter 19 verses 26 and 27. వెరీ గుడ్ ప్రైస్ లార్డ్ నాన్న గాడ్ బ్లెస్ యు ఈ రోజు లెసన్ మీరు బాగా వింటావా జోయన్ వింటానక్క ఓకే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు సెలీనా ప్రైస్ లార్డ్ నాన్న ప్రేయర్ బుక్ అక్క ఓకే వెరీ గుడ్ బాగుంది నాన్న ఇసే కంటే లావుగా ఉన్నాయి రక్త బొట్లు డ్రాప్స్ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ ఎవరెవరు ఉన్నారు అక్కడ సెలీనా మేరీ అంటే ఎవరు మేరీ అంటే ఎవరు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగా డ్రా చేసుకున్నాను వండర్ఫుల్ క్రైస్తలాడు నాన్న క్రైస్తలాడు నెక్స్ట్ క్రైస్తలాడు అక్క పాయింట్స్ రాసుకున్నాను ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే
అక్క మమ్మీ జస్ట్ చెప్తాం చెప్పండి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను యోహాను 19:26-27 వెరీ గుడ్ నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా చాలా బాగా రాజ్ చేసుకున్నారు వెరీ గుడ్ నిమ్మకాయ నాకేంటి లిల్లీ ఎక్కువలా అనిపించింది ఈరోజు అవును అవునా లిల్లీ దొరకపోయా ఎంతైనా మా పెద్దోళ్ళు మంచి వెరీ గుడ్ జాయ్ సూపర్ బాగా చెప్పావు లిల్లీ నువ్వు భలే కవర్ చేసావు సినిమాలు ఎప్పుడు కవరింగ్ ఫస్ట్ ఉంటారు మస్తులేదు లిల్లీ ఇచ్చటిగా హెడ్తన్న సెల్కి మేచి చెప్పబోయే ఉంటా ఇక్కడ చూద్దాం అలా అన్నవరకు ఇంకా ఊరుకొని వెళ్ళినప్పుడు నేను ఓకే ప్రిస్కిల్ల చెప్పండి ప్రైజ్ లార్డ్ అక్క మెమరీ వాస్ అక్క ప్రేయర్ ఫర్ Woman before thy son, then say to the disciple, behold my mother. John 19:26-27. He said unto his mother, Woman, behold thy son. Then said he to his disciples, Behold my mother. John 19:26-27. Praise Lord Akka. Praise Lord. Wonderful Tali. God bless you. ఓ హీరోస్ వచ్చేసారు ఇక్కడికి ఏమైపోయారా ఎన్ని రోజులు మీరు బాగున్నారా తన తల్లితో చెప్పెను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను యోహాను సువార్త 19:26-27 చక్కగా చెప్తారు మీరు చక్కగా కూర్చుంటారు చక్కగా చెప్తారు అన్ని బాగుంటారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ హాయ్ కృష్ణ ఖ్యాతి చాలా రోజులు అయిపోయింది ఏమైపోతున్నారు మీరు అసలు ఖ్యాతి రావా కెమెరాలోకి ఏమైంది ఓకే చెప్పండి మరి మీరు అంతలో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను శిష్యుడు తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను యోహాను 19:26-27 థ్యాంక్ యూ ఓకేనా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను యోహాను సువార్త 9:26-27 థ్యాంక్ యూ అక్క
Praise the Lord, Kathy Hero. Okay. Ma, did you go? Meet Kumarudu. Ali, I'm sorry to Chepelu. Taravata, Chishli Chupi, did you go? Meet Ali. Ali Chepelu. Yohalu, Paltambi, Pidabayaru. Yes. Okay, Nana. God bless you. Pillan, ఇంతవరకు ఉన్నారు హోమ్‌వర్క్ చేయించడానికి హ్యాండ్ రైజ్ చేయండి నాన్న ఇంకెవరైనా ఉంటే జాయ్ ఎందుకో చేస్తున్నాడు చెప్పనా యేసు తన తల్లిని చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత తన శిష్యుణ్ణి చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను యోహాను 19:26-27 ప్రజలక్క చిన్నోళ్ళు ఎంతైనా చిన్నవాళ్ళం మేమే ఫస్ట్ ఏంటో చూద్దాం ఈసారి జాయ్ కంటే ఫస్ట్ ఇవే చెప్పు అసలు ఏంటంటే చిన్నపిల్లలు అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు మా తర్వాతే మీరు తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం లిల్లీ ఫస్ట్ మనం తర్వాత వాళ్ళు అది అలాగ ఉండాలి రేపు చూద్దాం కదా మరి చూస్తా జాయ్ ఫస్ట్ మేమే తర్వాత మీరు ఓకే గాడ్ బ్లెస్ యు లిల్లీ మీకే జాయ్ నేర్పించుంటాడు ఈ కాసేపట్లో లిల్లీ చెప్పు ఏదో నేర్చాలని జాయిన్ నేర్పించాడు చిన్నోళ్ళు అసలు ఎవరు చేసినా ఎవరు ఇంకా చేయకుండా ఇస్తారా కాదు జస్ట్ 1 మినిట్ లో ఎలా నేర్చేసుకున్నావు లిల్లీ గ్రేట్ నిజంగా గ్రేట్ వెరీ గుడ్ నాన్న రేపు కూడా నువ్వే ఫస్ట్ చెప్పు అన్నయ్య తర్వాత ఏమంటే ఏంటో మేము రుజువు చేసుకుంటాం మేము తెలుసా ఓకే 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 గాడ్ బ్లెస్ యు నాన్న అందరు అయిపోయారు అయితే అందరు చెప్పేశారా వెరీ వెరీ గుడ్ చాలా చాలా బాగా నేర్చున్నారు వాక్యం మీ హృదయంలో భద్రపరచుకోండి మరి అలాగనే అమ్మ నాన్నని కూడా మనం చూడాలి మన పెద్దవాళ్ళు అయినా కానీ ఓకేనా అయితే ఇప్పుడు మరి 4వ మాట గురించి మనం నేర్చుకోబోతున్నాం ఎవరు సిద్ధంగా ఉన్నారు పిల్లలు శ్యామలక్క సిద్ధంగా ఉన్నారు మన మనసులో ఎవరు శ్యామక్క పిల్లలు మరి చాలా హ్యాపీగా ఉంది మీరు అందరూ నేర్చుకుంటున్నారు అన్ని మెమరీ వర్సెస్ అన్ని చెప్తున్నారు ఏసే దగ్గర మీరు కొంత సమయం గడుపుతున్నారు కాబట్టి ఏసే మీ లైఫ్ లో ఎన్నో ఎన్నో బ్లెస్సింగ్స్ ఇస్తారు అది మాత్రం షూర్ అప్పటికి మేము ముసలం అయిపోయి మక్క నేను పిల్లలు అన్నాం అనుకోండి అప్పుడు అక్క అక్క నువ్వు ముసలిదాని అయిపోయి కానీ కూర్చోక మేము మాట్లాడేస్తాం లెక్క అంటారు కదా అప్పటి వరకు మేము బ్రతికిపోతాం శాలేమని కూడా బ్రతుకుతారండి 100 ఇయర్స్ మాత్రం లోనే ఉండమ్మా మేము వెళ్ళిపోతాం అయి పిల్లలు వాళ్ళని చెప్తామా రెడీయా పిల్లలు రెడీగా ఉండండి అందరు కూడా నేర్చుకుని చెప్పేద్దాం అదే అంత మాకు ఎప్పుడు కూడా మేము అలాగే కాదు షివరింగ్ వస్తున్నా కూడా నువ్వు అలాగే ఒకసారి చెప్పు చూడు చెప్పాలా ఓకే పిల్లలు మరి ఏసే మనకి మంచి అవకాశం ఇచ్చారు కదా ఆడుతూ పాడుతూ ఎన్నో వాక్యాలు నేర్చుకుంటున్నాం చాలా మంది సండే స్కూల్ అంటే చాలా బర్డెన్ ఫీల్ అవుతారు అమ్మో అక్కడికి వెళ్ళాలా అలా కూర్చోవాలా బయట ఉంటే ఆడుకోవచ్చు అని కదా మనం అయితే ఇక్కడే చాలా ఆటలు ఆడుకుంటున్నాం చాలా పాటలు పాడుకుంటున్నాం ఎన్నో యాక్షన్ సాంగ్స్ నేర్చుకుంటున్నారు మీరు చాలా చాలా బాగుంటుంది కదా మనకి సండే స్కూల్ ఓకే ఇది మనకి సండే స్కూలే పేరుకి కానీ పరలోక రాజ్యం చేరడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం పిల్లలు అవునా కదా అవును కదా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం మనం కాబట్టి మనం అస్సలు అలసిపోవద్దు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కేస్తూ ఉందాం ఓకే మరి ఈరోజు మనం మళ్ళా ఇంకొక మాట నేర్చుకోబోతున్నాం కదా
ఏసయ్య ఎన్ని మాటలు మాట్లాడారని చెప్పుకుంటున్నాం? ఏడు. ఇందాక మిన్నీ అక్క అడిగినప్పుడు కొంతమంది తప్పు చూపించారు. మరి మిన్నీ అక్క అందరినీ చూడలేదు అనుకుంటా. అయితే కొంతమంది తప్పు చూపించారు. ఇప్పుడు మీరు ఒకసారి చూపించండి, ఈరోజు ఎన్నో మాట మనం చెప్పుకుంటున్నాం. అవి ఇంకా ప్రిస్కిల్లా ఇంకా మూడు అంటుందా పాప, వెనక పెట్టిస్తుంది. ఇంకా ఇందాక కూడా ముగ్గురు నలుగురు ఏకంగా మూడో మాట అంటున్నారు. మరి ఎందుకు అలా అన్నారు? ఏడు చూపిస్తుంది, అగో మళ్ళీ మూడు చూపిస్తుంది. ఓకే, ఏదైనా సరిగ్గా చూపించా సెలీనా తల్లి? మూడు అయిపోయింది కదమ్మా, నిమ్మక్క చెప్పేసింది కదా. అక్క ఎన్నో మాటకి మెమరీస్ చెప్తున్నామా అని అనిపించింది అక్క, అందుకని. నీ పిల్లలు ఒక్క మాట అన్నావు అక్క నువ్వు, ఇప్పుడు ఎన్నో మాట చెప్పుకుంటున్నాము అని అడిగాను నేను మిన్న అక్క నిమ్మక్క మిన్న అక్క. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు గుర్తుండిపోద్ది చూద్దాము. ఓకే, అయితే మనం చాలా సీరియస్ గా నేర్చుకోబోతున్నాం కదా. పెద్దవాళ్ళకి కూడా చెప్పటం చాలా కష్టం. మేమైతే ఇంతవరకు చెప్పలేదు ఎక్కడను, కానీ శాలమంకులు ఏం చేశారంటే మీరు చెప్పగలరు, మనం ప్రార్థన చేద్దాం అని చెప్పి మా గురించి రోజు ప్రార్థన చేస్తున్నారు. ఎలా చెప్పాలో చెప్తున్నారు, అవన్నీ కూడా మేము మీకు అన్ని చెప్తున్నాం. కాబట్టి ఏసే మనల్ని అందరినీ ప్రేమించి మనకి ఈ ఏడు మాటలు జాగ్రత్తగా నేర్చుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చారన్నమాట. కాబట్టి అది ఏంటో మనం తెలుసుకుందాం. పిల్లలు తెలుసుకుందామా? ఓకే, మరి తెలుసుకునే ముందు మనం ఒకసారి అంటే ఇంతకు ముందు మనం ఏమేమి నేర్చుకున్నాం, మీకు అసలు నేమ్స్ గుర్తున్నాయా? ఫస్ట్ ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారా? తండ్రి ఏమి చేస్తున్నారో ఎరుగరు. ఓకే ఓకే, అయితే శ్రమ సువార్త, ఇది శ్రమ సువార్త. ఇంకా మనం చూద్దాం ఈరోజు మనం శ్రమ సువార్త చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సువార్త గురించి మనం వింటూ ఉన్నాం పిల్లలు. ఈ శ్రమ సువార్త అనేది యేసు సిలువపై పలికిన నాలుగవ మాట, సిలువ మీద పలికిన నాలుగవ మాట. సరే, ఈ సిలువ మీద పలుకుతున్న మూడు మాటల్ని మనం విన్నాము, నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు నాలుగవ మాట కూడా విందాము. ఇక్కడ యేసయ్య ఎలా ఎలా ఫీల్ అయ్యారు, ఎలా సఫర్ అయ్యారు, అసలు ఎందుకు ఈ మాట చెప్పారు, ఇవన్నీ కూడా చూద్దాం పిల్లలు. చూడండి పిల్లలు, మీరు ఒకసారి ఇలా చూపించండి, ఫోర్ ఫింగర్స్ చూపించండి. రేపు మర్చిపోకూడదు, మనం ఎన్ని అయిపోయినాయి అని అంటే ఫోర్ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పాలి కదా. అయితే గుర్తుంచుకోండి, ఫోర్త్ వర్డ్ మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ది మనం చూస్తే క్షమ సువార్త చెప్పుకున్నాం పిల్లలు, గుర్తు చేసుకోండి ఒకసారి, క్షమ సువార్త. రెండోది రక్షణ సువార్త చెప్పుకున్నాం. మూడోది నిన్న రాజ్య సువార్త చెప్పుకున్నాం. నాలుగో మాట ఈరోజు మనం చెప్పుకునేది శ్రమ సువార్త పిల్లలు. ఓకేనా? ఏడు మాటల్లో ఇప్పటికి ఇది నాలుగోది చెప్పుకున్నాం, అంటే ఈ రోజుకి నాలుగు కంప్లీట్ అయిపోతాయి. ఓకే పిల్లలు, అయ్యో ఇదేంటిది, ఎంతైంది టైము, ఎంతైంది పిల్లలు, కనిపిస్తుందా మీకు? మూడు అయ్యింది కదా. ఓ, మూడు అయ్యింది. ఎందుకైంది మూడు, ఎందుకయ్యింది? ఏయమ్మా పియమ్మా? అత్త మూడు నాలుగు ఏసే సిలువలో రక్తం కార్చాడక్క. కార్చాడా? మూడు కనిపిస్తుంది కదా, చూద్దాం. అయితే ఇక్కడ చూద్దాం మనం బైబిల్ వచనం చూద్దాం పిల్లలు. మత్తయి సువార్త 27:46. ఓకేనా పిల్లలు? ఓకే, ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ
లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. పిల్లలు చూడండి ఎలా చదవాలో. ఇవన్నీ కూడా ఆకారాలు ఈకారాలు మనం తెలుసు కదా మీ అందరికి తెలుగు చదవటం. ఇక్కడ ఎలా ఉంది అలా చదవండి మీరు కూడా ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి పిల్లలు. ఇదంతా మామూలే. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి ఎలి ఎలి అనేకూడదు పిల్లలు. ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇక్కడ మనం చెప్పుకునే ఈ మాట ఎన్ని గంటల కన్నా ఉంది పిల్లలు ఇక్కడ ఇంచుమించు 3 గంటలప్పుడు ఇంచుమించు 3 గంటలప్పుడు. అయితే యేసు సిలువ మీద ఉన్నప్పుడు ఆ టైము ఇప్పుడు మనం చెప్పుకునే టైము 3 o'clock. ఏఎమ్మా పిఎమ్మా చూడండి ఇక్కడ ఏమనుంది పిఎం. పిఎం అంటే ఉదయమా మధ్యాహ్నమా తెల్లవారుజామా మధ్యాహ్నమా తెల్లవారుజామా మధ్యాహ్నమా. ఓకే ఓ జాయ్ బలే రెడీగా ఉండి చెప్పేస్తున్నాడు. ఓకే టైం గుర్తుంచుకోండి. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకి ఇంచుమించు 3 గంటలకి ఎన్నో మాట మాట్లాడుతున్నారు ఏసయ్య. వెరీ గుడ్. 4వ మాట మాట్లాడుతున్నారు. ఓకే అయితే ఈ 4వ మాట మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా సఫర్ అవుతున్నారు ఏసయ్య. ఇంకా అసలు ఆయనకి ఓపిక అనేది లేదు పిల్లలు. అందుకే ఆయన శరీరం అంతా కూడా బాగా నల్లగొట్టేశారు వాళ్ళు. కొరడాలు పెట్టి కొడుతున్నప్పుడు కానీ రాళ్ళు పెట్టి కొడుతున్నప్పుడు కానీ లేకపోతే అసలు ఉమ్ముతున్నారు గుద్దుతున్నారు తోసేస్తున్నారు అంత బరువైన సిల్వను మోసుకుంటూ నడుస్తున్నారు. అన్ని చాలా సఫర్ అయిపోయారు. అప్పటికే దాహం వేస్తుంది, తర్వాత అలసట వచ్చేసింది, నీరసం వచ్చేసింది, ఇంకా అసలు మొత్తం రక్తం అంతా కారిపోయింది పిల్లలు. అలాంటి టైంలో ఇంకా ఆయనకి ఏమీ చేయలేని పరిస్థితుల్లో అయ్యో నా దేవా ఎక్కడున్నావు నువ్వు, నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు అని చెప్పి ఒక చాలా భారంగా చాలా గట్టిగా కేకవేశారంట పిల్లలు. చాలా గట్టిగా ఇంచుమించు 3 గంటలప్పుడు ఆయన బాధ ఎక్కువైపోయింది. ఇంకా చనిపోతాను నేను అని ఆయనకు అర్థమైపోయింది. చనిపోవడానికి వచ్చారు మన గురించి. మనం చేసిన తప్పులన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆ తప్పులన్నీ కూడా తనే భరిస్తూ మనకి రావాల్సిన పనిష్మెంట్ ఏసయ్య తీసుకున్నారు కదా పిల్లలు. మరి అలావన్నీ తెలుసు. ఇప్పుడు మనం చూడండి ఇంజక్షన్ చేయించుకోవటానికి వెళ్తాము లేకపోతే ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఉంటారు. ఆపరేషన్ చెయ్యాలి తప్పదు అన్నప్పుడు చాలా భయపడుతూ వెళ్తారు కదా పిల్లలు. తప్పదు ఇంకా చేయించుకోవాలి అని. అలాగే ఏసఐకి కూడా ఇక్కడ తెలుసు ఎన్ని సఫరింగ్స్ ఉన్నాయి, సిలువ మీద ఎలా చనిపోతాను అన్ని ఏసఐకి తెలుసు. ఎందుకంటే అందుకొరకే కదా వచ్చారు, తండ్రి అందుకే కదా పంపించారు. అయితే అవన్నీ తెలిసి కూడా ఆ సఫరింగ్ తోటి ఆయన గట్టిగా బిగ్గరగా అరిశారు అన్నమాట. అయితే అక్కడ చూడండి ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి అనే దేవుణ్ణి పిలుస్తూ ఉన్నారు. తండ్రి నన్ను విడిచిపెట్టేశావు, దేవా నన్ను విడిచిపెట్టేశావు, నాకు చాలా సఫరింగ్ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ మాటకు ఎందుకు విడిచిపెట్టేశావు అని అడుగుతున్నప్పుడు చూడండి ఎంత బాధ ఉండుంటే ఆ మాట అంటారు కదా కదా పిల్లలు. మనం ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా చిన్న పిల్లలు ఉన్నప్పుడు మమ్మీ డాడీ మిమ్మల్ని ఇంట్లో ఉంచేసి చిన్న పని మీద బయటకు వెళ్ళారు అనుకోండి, మిమ్మల్ని లోపల పెట్టి తాళం వేసేసి బయటకు వెళ్ళారనుకోండి, మీరు అలా కిటికీలు పట్టుకొని అలా చూస్తూ ఉంటారు కదా ఎప్పుడు వస్తుంది మమ్మీ ఎప్పుడు వస్తారు డాడీ అని. మీకు అన్ని తినడానికి పెట్టినా తాగడానికి పెట్టినా కూడా మమ్మీ డాడీ అక్కడ మీకు కనిపించాలి. వాళ్ళు వచ్చేసే వరకు కూడా మీరు ఎదురు చూస్తూ ఉంటారు అవునా కదా పిల్లలు. అన్ని పెట్టేశారు మరి ఎందుకు ఎదురు చూస్తున్నారు వారి కోసం అంటే వాళ్ళు మమ్మీ డాడీ కాబట్టి కదా. మరి ఇక్కడ కూడా ఏసయ్య ఎంతో సఫరింగ్ లో ఉన్నారు. ఏసయ్యకి తెలుసు తన సఫరింగ్, తండ్రికి తెలుసు. అయితే ఇక్కడ ఆ బాధ భరించలేనంత తారస్థాయికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు బాధపడుతూ బిగ్గరగా చాలా గట్టిగా అరిచారు పిల్లలు. ఏలి ఏలి లామా అసభక్త అని అరిచేసరికి అంతే చాలా ఇంకా ఇంకా నీరసం వచ్చేసి అలాగుండిపోయారు పిల్లలు. అయితే ఈ విషయం అంతా కూడా పిల్లలు ఇంతకు ముందే ఏసయ్య పుట్టక మునుపు అంటే 1000 సంవత్సరాలకు ముందే ఇంచుమించుగా
అప్పుడు దావీదుకి దేవుడు తెలియపరిచాడు. దావీదు మహారాజు తెలుసు కదా మనకి, చిన్నప్పుడు గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు, గొలియాతను చంపేశాడు కదా, అంత స్పిరిచువల్గా ఉండేవాడు కాబట్టి దేవుడు దావీదుకి ఈ విషయాన్ని ముందే తెలియపరిచాడు. పిల్లలు మీకు కావాలి అని అంటే కీర్తన 22 అధ్యాయం మీరు చదివితే, మొత్తం 22 అధ్యాయం చదివితే ఇప్పుడు ఏసయ్య సిలువ మీద ఉండి ఎలా సఫర్ అవుతున్నారు, కిందనున్న వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏసయ్య బాడీ అంతా ఎలాగుంది, రక్తం ఎలాగొచ్చింది, మాంసం ముద్దలు ఎలాగితే, మొత్తం అంతా కూడా మీకు 22 అధ్యాయం చదివితే ఆనాడే దేవుడు దావీదుకి తెలియపరిచాడు పిల్లలు. దానిలో ఒక్క వచనం ఇక్కడ ఉంది చూడండి, ఇది ఏసయ్య చెప్తాడు అనేది అప్పట్లోనే దావీదు చెప్పాడు. నా దేవా నీవు నా నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక, ఆర్తధ్వని వినక నీ వేలు దూరముగా ఉన్నావు. కాబట్టి ముందుగానే ఇది మనందరికీ కూడా దేవుని నెరవేర్పు అనేది మనకు అర్థమవుతుంది కదా. కాబట్టే దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే ఇదిగోండి, ఇది 21 దావీదు కీర్తన మీరు చూస్తే గనక అన్ని విషయాలు దానిలో ఉంటాయి పిల్లలు. మీకు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి చదవండి. ఓకే, అసలు తండ్రి ఎందుకు కుమారుణ్ణి విడిచిపెట్టాడు కాసేపు? మరి దేవుడు చాలా గొప్పవాడు, చనిపోకుండా చేసేయగలడు, కానీ మన కొరకు చనిపోవటం కొరకే, పాప విముక్తి కలిగించటం కొరకే ఏసయ్య ఈ లోకానికి ఒక మానవుడిగా వచ్చాడు. ఇక్కడున్నంతసేపు మానవుడే కదా, కాబట్టి మానవుడికి అంటే మనకి చిన్న గాయం అయితే, లేకపోతే చిన్న మాట అంటే ఎంత బాధ కలుగుతుంది, లేకపోతే చిన్న సఫరింగ్ ఏదన్నా వస్తే, చిన్న అనారోగ్యం వస్తే, ఎక్కడన్నా చిన్న బ్లడ్ ఎక్కడన్నా మనకి వచ్చే ఇదైతే గనక, గాయం అయితే గనక తట్టుకోలేనంత బాధ మనం అనుభవిస్తాం. మరి ఏసయ్య కూడా ఒక మానవుడుగానే అదంతా భరించారు కదా పిల్లలు, మన కోసమే. మనం తప్పులు చేయకుండా ఉంటే ఏసయ్య సిలువ ఎక్కేవారే కాదు. మనం అబద్ధం ఆడటం, దొంగతనం చేయటం, బైబిల్ చదవకపోవటం, ప్రార్థన చేసుకోకపోవటం, అవిధేయతగా ఉండటం, అమ్మ నాన్న మాట వినకపోవటం, ఇవన్నీ తప్పులు చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద వాళ్ళైతే ఇంకా పెద్ద తప్పులు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉండటం వలన ఏసయ్య మనందరి కొరకు సిలువ మీద తన ప్రాణాన్ని అప్పగించాల్సి వచ్చింది. అయితే ఇదంతా కూడా తండ్రికి తెలుసు కాబట్టి తండ్రి సైలెంట్ గా ఉన్నారు. ఎందుకని, అప్పుడు వచ్చేసి అయ్యో నా కుమారుడా అని చెప్పి ఏసయ్యని రక్షించేసి తీసుకుని వెళ్ళిపోతే మన పాపం మనకే ఉండను, మనం పనిష్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది పిల్లలు. అందుకని తండ్రి ఆ కాసేపు బాధ ఉన్నా కూడా అయ్యో నా కుమారుడు ఇంత శ్రమ పడుతున్నారు అందరి కొరకు, అయినా నేనే పంపించాను కదా, ఇప్పుడు ప్రజలందరికీ కూడా పాప విముక్తి కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? మనకి ఇంట్లో కూడా మన పేరెంట్స్ మనల్ని శిక్షిస్తూ ఉంటారు, మేము కూడా మా పిల్లల్ని తిడుతూ ఉంటాం కదా. అయితే మనం పిల్లలకి పేరెంట్స్ లేకపోతే ఫాదర్ ఏమన్నా తిట్టారు లేకపోతే ఇంకేదన్నా గద్దించారు అని అంటే ఏంటి, అక్కడ ఏదో తప్పు జరిగింది, పిల్లలు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు తిట్టినప్పుడు అయ్యో ఇదేంటి ఇలా తిట్టేశాడు నన్ను, అయితే డాడీ మంచోడు కాదు అని అనుకుంటామా? అప్పుడు తిట్టారు అని అంటే నిన్ను సరి చేయడానికి, దాన్ని నెక్స్ట్ వచ్చే మంచి రిజల్ట్ కొరకు మనల్ని తిడుతూ ఉన్నారు కదా. మరి అప్పుడు మనం అంతా యాక్సెప్ట్ చేయాలి పిల్లలు. చూడండి ఇక్కడ ఎలాగా ముడుచుకొని కూర్చున్నాలో, ఇక్కడ అది తప్పు కదా. తప్పు చేసినప్పుడు మరి పేరెంట్స్ పనిష్మెంట్ ఇవ్వకపోతే ఎవరు పనిష్మెంట్ ఇస్తారు కదా. అలాగే మనం అన్ని విషయాలు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే ఇప్పుడు నన్ను ఒక మాట ఎవరన్నా అన్నారు అని అంటే దీని రిజల్ట్ తర్వాత ఉంటుంది, నేను దీని తర్వాత బెస్ట్ రిజల్ట్ నేను పొందుకుంటాను అని చెప్పి మనం తెలుసుకోవాలి పిల్లలు. ఇంకొకటి దేవుని గురించి ఇంకొక మంచి మాట, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు సాక్ష్యం చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద మీటింగ్స్ లో కానీ, అలా మనకు తెలిసిన సాక్ష్యాలు. అయితే వాళ్ళు ఏమంటారంటే, మేము చాలా తాగుతా ఉండేవాడిని, చాలా ఇష్టానుసారంగా బ్రతికేవాడిని, అలాగయ్యేవాడిని ఇలాగయ్యేవాడిని, చాలా అందరిని చాలా ఏడిపిస్తూ ఉండేవాడిని, విసిగిస్తూ ఉండేవాడిని. కానీ ఒకరోజు నేను ఇలాగ యాక్సిడెంట్ అయింది, పడిపోయాను, అప్పుడు దేవుడు నన్ను రక్షించాడు, నేను ప్రభు అనుకున్నాను, ప్రభు నన్ను రక్షించారు అనేసి అలా చెప్తుంటారు. అప్పటి నుంచి నేను అవన్నీ మానేశాను అని చెప్పి,
ఇతనికి యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి ఒకవేళ అవన్నీ తెలుసుకున్నాడు అలాగే దేవుణ్ణి కూడా తెలుసుకున్నాడు అక్కడ ఏం చేశారన్నమాట దేవుడు చిన్న యాక్సిడెంట్ కలిగించి నేనెవరినో ఆయనకి చూపిస్తాను ఇతను దారి తప్పిపోతున్నాడు కాబట్టి నేను సరి చేస్తాను అని చెప్పి ఒకవేళ అక్కడ చిన్నది ఏదన్నా ఒక పని జరిగించారేమో దాని వెనుకనున్న రిజల్ట్ ఏంటి అతను కంప్లీట్ గా మారిపోయాడని ఇప్పుడు ఏసై కొరకు నిలబడుతూ ఉన్నారు కాబట్టి ఒక చిన్న బాధ మనకి కలిగినప్పుడు ఏసీ కూడా మనల్ని బాధ కలిగించేలా చేస్తారంట చిన్న చిన్నగా అప్పుడు మనం ఓహో నేను దారి తప్పుతున్నాను అనమాట అందుకని ఏసై నాకు ఇలాగా ఒక ఒక మార్గంలో నన్ను నడిపిస్తున్నారు ఈ విషయాన్ని నాకు తెలియపరుస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు జాగ్రత్త పడితే కనుక నాకు మంచి రిజల్ట్ ఉంటుంది అంతేగాని నేను ఇలా దారి తప్పిపోతున్నప్పుడు ఏసై నాకు చెప్తున్నప్పుడు నేను ఏసై మాట వెనకపోతే పూర్తిగా నాశనం అయిపోతాను నేను దాని రిజల్ట్ అస్సలు బాగోదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా ఏసై మనకి చిన్నగా ఏమన్నా విషయాలు తెలియపరుస్తున్నప్పుడు బాధ పెడుతున్నప్పుడు ఆ బాధ నిజంగా బాధ పెట్టరంట తన కృపతో మరలా మనకి జాలి పడుతూనే మనల్ని సరి చేయడానికి ఇష్టపడతారంట పిల్లలు కాబట్టి మనం ఏసై మాటలు జాగ్రత్తగా వినాలి అలాగే ఇక్కడ కూడా ఏసయ్య దేవా దేవా అంటున్నప్పుడు ఆయన తండ్రి స్పిరిచువల్ ఫాదర్ చూస్తూ ఉన్నారంతే మొహం తిప్పేసుకొని పోన్లే మరి ఇంకా తప్పదు కదా మరణించాలి కదా అని చెప్పేసి అలా చూస్తూ ఉన్నారంట అంతేగాని కోపం వచ్చో లేకపోతే విడిచిపెట్టాలనో కాదు పిల్లలు అలాగే ఇక్కడ మనకి చూద్దాం ఇప్పుడు మన అందరికీ కూడా క్వశ్చన్స్ ఇక్కడ పెద్దోళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నారు దేవుడు అదేంటో చూద్దాం ఇక్కడ ఫాదర్ ఆఫ్ స్పిరిట్స్ ఏం చేస్తున్నారు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి మన పేరెంట్స్ మనల్ని సరిచేస్తూ ఉన్నారు ఓకే వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి అమ్మ నాన్న ఎలా చెప్తున్నారో అలానే వెళ్తున్నాం అయితే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా కదా పిల్లలు ఈ లోకంలో తల్లి తండ్రి మనకి కొద్ది కాలమే కానీ శాశ్వతంగా మనకుండే తండ్రి ఆత్మీయ తండ్రి కాబట్టి ఆ ఆత్మీయ తండ్రి మనకేం చెప్తున్నారు ఆ మాటకు మనం లోబడాలి కదా అని మనకి ఈరోజు క్వశ్చన్ వేస్తున్నారు లోబడాలా లోబడకూడదా పిల్లలు ఏసే మాటకు మనం యాక్సెప్ట్ చేయాలి కదా అంగీకరించాలి కదా విధేయత చూపించాలి కదా ఇక్కడ ఏం చేశారు ఏసై ప్రాణం పోతా ఉంది శరీరం అంతా కూడా నలిగిపోయింది రక్తం కారిపోతూ ఉంది దాహం వేస్తూ ఉంది ఎన్ని గంటలు ఆ శిలువ మీద అలాగ వ్రేలాడుతూ ఉన్నాడు అలా వ్రేలాడుతూ ఉన్నప్పుడంట ఆ బాడీకి ఊపిరి అందదంట పిల్లలు ఒక్కసారి ఊపిరి తీసుకోవాలంటే చాలా బలం ఉపయోగించుకొని ఈ లంగ్స్ అంతా మనకి పనిచేయాలి కదా అవంతా కూడా క్రిందకు వేలాడిపోతూ ఉన్నప్పుడు ఆ ఊపిరి పీల్చడం అనేది చాలా ఇంపాసిబుల్ అంట అసలు ఆ ఊపిరి పీల్చుకోలేక చనిపోతారంట సిలువ వేసిన వారు ఇక్కడ అలాగ చాలా శ్రమ పడుతూ మనతో మాట్లాడాలని చనిపోయే సమయంలో కూడా ఆయనకి ప్రాణం పోతున్న సమయంలో కూడా మనతో మాట్లాడడానికి ఒక మానవుడిగా నేను ఈ లోకానికి వచ్చాను వీళ్ళందరిలో కలిసి ఉండాలని వచ్చాను వీళ్ళందరినీ సరిచేయాలని వచ్చాను వీళ్ళందరికీ సువార్త చెప్పాలని వచ్చాను నేను లాస్ట్ వరకు కూడా సువార్త చెప్తాను అని చెప్పి ఆయన మాట్లాడలేని స్థితిలో అంటే ఊపిరి కూడా పీల్చుకోలేనంత పరిస్థితుల్లో ఇబ్బందికరంగా ఆయన ఉన్నప్పుడు నా ప్రాణం పోతుంది ఈలోపే నేను మాట్లాడాలి ఈలోపే నేను అన్ని బాధ్యతలు ఇక్కడ తీర్చుకోవాలి నేను అన్ని కూడా సరి చేసుకోవాలని చెప్పి ఏసయ్య చాలా చాలా ఆయాసపడుతూ ఊపిరి పీల్చుకోలేనంత ఆ పరిస్థితుల్లో ఉండి మనతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి పిల్లలు ఇక్కడ తండ్రి దగ్గర లేదా ఒక తల్లి దగ్గర మనల్ని ఎవరన్నా సరి చేస్తూ ఉన్నప్పుడు మనం ఎలాగుండాలి అనేది ఒక మాదిరికరంగా మనకున్నారు పిల్లలు ఇక్కడ ఫాదర్ ఆఫ్ స్పిరిట్స్ ఆత్మ మనకి ఆత్మీయ తండ్రి ఏసయ్య కాబట్టి మన ఆత్మీయ తండ్రి మనకి నువ్వు ఇలాగుండు ఇది మంచి మార్గం ఇది చెడు మార్గం అన్నప్పుడు మనల్ని ఏ మార్గంలో నడమని చెప్తున్నారు మంచి మార్గంలో నడమని చెప్తున్నారు మనం పరలోక రాజ్యం చేరే మార్గంలో నడవాలి పిల్లలు కాబట్టి మన ఆత్మీయ తండ్రి చెప్తున్నట్టు మనం ఖచ్చితంగా వినాలి ఇక్కడ చూడండి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలేను కదా అని క్వశ్చన్ వేశారు మనకి మరి బ్రతకాలా వద్దా అనేది మనమే చూసుకోవాలి పిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఏసయ్య ఎలా అయితే తండ్రి మాటకు లోబడి అంత భయంకరమైన పరిస్థితుల్లో సిలువ నెక్కి ఆయన శ్రమ పడుతూ చనిపోయారు మరి అదంతా మనం చూస్తున్నాం మనం ఏమీ మన అస్సలు బాధపడట్లేదు ఎందుకంటే మనకి ఏ సఫరింగ్ దేవుడు ఇవ్వట్లేదు అన్ని గాయాలు ఆయనకే అయినాయి
బల్యంతో పొడి చేసినా లేకపోతే చేదు చెరకు ఇచ్చినా లేకపోతే ముళ్ళ కిరీటం పెట్టినా మేకులు కొట్టినా ఏదైనా అన్ని సఫరింగ్స్ వేసే మన కోసం భరించేశారు పిల్లలు. మనల్ని చేయమన్నది ఒక్కటే, మీరు అనుదినము బైబిల్ చదువుకోండి, అనుదినము ప్రార్థన చేసుకోండి, నన్ను మీరు కలిగి ఉండండి, సాతానుని కలిగి ఉండొద్దు అని చెప్తున్నారు పిల్లలు. కాబట్టి మనం ఆ మాట విందాము. అలాగే మన ఇంట్లో కూడా మన పేరెంట్స్ సరిచేస్తూ ఉన్నప్పుడు మనం అది కూడా తెలుసుకోవాలి. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరికి ఆయన శిక్షించుచున్నాడు. దేవుడు మన పట్ల ఏది చేసినా కూడా దాని వెనుక గొప్ప కార్యం ఉంటుంది పిల్లలు, అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీకు చిన్నగా ఒక ఇది చూడండి, షార్ట్ టర్మ్ పెయిన్ ఫర్ లాంగ్ టర్మ్ గెయిన్. ఎంత బాగుంది చూడండి, గుర్తుంచుకోండి మీరు, షార్ట్ టర్మ్ పెయిన్ ఫర్ లాంగ్ టర్మ్ గెయిన్. కాబట్టి మనము ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ, ఇప్పుడు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. కాబట్టి ఈ ఎవరు మనకి సరి చేయటానికి ట్రై చేస్తుంటే, ఇప్పుడు చాలా మంది పిల్లల్ని పేరెంట్స్ సరి చేస్తుంటే సూసైడ్ చేసేసుకుంటున్నారు, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు, లేకపోతే బెదిరిస్తున్నారు, లేకపోతే పేరెంట్స్ని చంపేస్తూ ఉన్నారు. కానీ అవన్నీ కూడా వాళ్ళకి సాతాను ఆలోచనలు. కొంచెం మనం కుదురుగా ఉండి ఆలోచిస్తే గనక ఇవన్నీ కూడా మనకి సమాధానకరమైన ఫలం ఇస్తాయంట పిల్లలు. ఇక్కడ ఏసై కూడా సిలువలా చనిపోయారు, చనిపోయి అలా ఉండిపోలేదు కదా, శ్రమపడి చనిపోయారు, కానీ మూడో దినాన లేచి మన కొరకు మళ్ళా అంతా సిద్ధపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన పొందిన గాయములన్నీ కూడా మనకి స్వస్థత ఇస్తూ ఉన్నాయి. మనం కూడా ఎక్కడైనా దెబ్బ తగిలినా, ఎక్కడైనా ఆరోగ్యం వచ్చినా, గుండె బాగోకపోయినా, తల్లో బాగోకపోయినా, ఏసయ్యని రక్తం ప్రోక్షించేసయ్య అంటాం. ఎందుకు ఆయన రక్తాన్ని ప్రోక్షించమని అడుగుతున్నాం, మన కొరకే చిందించారు ఆయన రక్తం. మన కొరకే మనం చేసిన ఒక్కొక్క తప్పుకి ఆ పరిశుద్ధమైన రక్తం చిందించబడింది పిల్లలు. కాబట్టి ఆయన రక్తంలో లేదా ఆయన పడిన గాయములు మన కొరకే, ఒక్కొక్క గాయము మన కొరకే. ఇప్పుడు అవన్నీ కూడా ఆయన మనకి తీసివేసేస్తున్నారు. ఇప్పుడు చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. రోగము అనంటే జ్వరము లేకపోతే తలనొప్పో అని కాదు, మన ఆత్మీయ రోగాలన్నీ కూడా ఆయన భరించాడు. మన వ్యసనములను వహించాను, మనం చేస్తున్న చెడ్డ పనులు చెడ్డ ఆలోచనలు అన్ని కూడా ఆయన భరించారు పిల్లలు. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతనిని ఏంచితిమి. ఆయనకి దెబ్బలు తగులుతున్నాయి, ఆయనకి కదా గాయాలు అవుతున్నాయి, ఆయనకు కదా మరణం వచ్చిందని మనం అనుకుంటున్నాం. కానీ మన కొరకే మనం ఉండాల్సిన ఆ ప్లేస్ లో ఏసయ్య శిలువ మీద మన కొరకు ప్రాణాన్ని విడిచిపెట్టారు పిల్లలు. అంత మన అన్ని భరించారు, మన రోగములు, మన వ్యసనములు, మన తప్పులు, మన పాపములు అన్ని కూడా ఆ శిలువ మీద వేసి కొట్టేశారు పిల్లలు. అక్కడి నుంచి జయ జీవితాన్ని కలిగి దేవుడు మరలా బ్రతకటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లలు, మనము చేసిన తప్పులకి ఆయన నలుగొట్టబడుతూ ఉంటే అది మనం తెలుసుకోకపోతే గనక ఎందుకు పనికిరాని వారం నరకానికి వెళ్ళిపోయే వాళ్ళం అవుతాం. కాబట్టి మనము ఆత్మీయంగా ఎదగటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఇంకొకటి చూడండి, మనం అందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయి యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా దేవుడు క్రీస్తు మీద ప్రతిదీ కూడా మోపటం వల్ల చూడండి, ఇక్కడ గొర్రెలు ఎలా ఎలా ఒక్కటి కూడా సవ్యంగా లేదు పిల్లలు, అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి ఏటోకటు. మన జీవితం కూడా అలానే ఉంది, అలా వెళ్ళిపోయి ఆత్మీయత మనలో లేక ఇష్టానుసారంగా లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు యెహోవా దేవుడు ఏం చేశాడంటే మనందరి తప్పుల్ని ఆయన మీద వేశారు. కాబట్టే ఏసయ్య శిలువ మీద చనిపోవటం జరిగింది పిల్లలు. ఇక్కడ చూడండి మరి ఒక్కసారి, ఎప్పుడైతే మనం మార్కు సువార్త 14:50 చూస్తే, అప్పుడు వారందరూ ఆయనను విడిచిపోయిరి. ఎవరు విడిచి వెళ్ళిపోయారు? డిసైపుల్స్ ఇన్ గెత్సెమనె. ఎందుకని? శిష్యులందరూ ఉన్నారు, ఏసయ్య అందరు, ఏసయ్య వాళ్ళందరూ ఉన్నప్పుడు అక్కడ ప్రార్థన కూడా చేసుకున్నారు, అంతా కలిసే ఉన్నారు. కానీ ఎప్పుడైతే సైనికులు వచ్చారో, ఈ రోమా సైనికులు అందరూ వచ్చినప్పుడు ఎక్కడో అక్కడ పారిపోయారు, ఏసయ్యని విడిచిపెట్టేసి. మనం కూడా అలానే చేస్తున్నాం పిల్లలు. ఎప్పుడైతే మనకి సెల్ఫోన్ లేదా అన్ని చూడటానికి మంచిగా అవకాశంగా ఉందో వెంటనే ఏసయ్యని మర్చిపోతున్నాం. మంచి ఫ్రెండ్స్ వచ్చేసారు లేకపోతే ఊరు వెళ్ళిపోతున్నాం లేకపోతే ఇంకేదో అనుకుంటే ఏసయ్యని మర్చిపోతున్నాం.
విడిచిపెట్టేస్తున్నాం. మన సరదాలు, మన సంతోషాలు, మన అలవాట్లు అన్ని మనం చూసుకుంటున్నాం కానీ మన జీవితాన్ని మనం చూసుకుంటున్నాం కానీ ఏసే వైపు మనం చూడట్లేదు. పిల్లలు ఇక్కడ ఒక్కరు కూడా ఉండకుండా మొత్తం పారిపోయారు పిల్లలు. శిష్యులే అప్పటి వరకు 3.5 సంవత్సరాలు ఏసేతో పాటు కలిసి తిరిగి ఏస ఎంత గొప్పవాడో తెలిసి, ఏస ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు అన్ని తెలిసిన శిష్యులు కూడా అక్కడి నుంచి విడిచి పారిపోయారంట పిల్లలు. కానీ మనం కూడా అలాగే పారిపోతూ ఉన్నాం. ప్రార్థన కంటే వెళ్ళట్లేదు, లేకపోతే సండే స్కూల్ అంటే కూర్చోవట్లేదు, బైబిల్ చదవాలంటే చదవట్లేదు, ప్రార్థన చేసుకోమంటే ఇప్పుడు కాకపోతే తర్వాత, ఇలాగే మనం ఏసేని దూరం పెట్టేసుకుంటున్నాం పిల్లలు. కానీ ఏసే ఏం చెప్తున్నారంటే అలా విడిచి పారిపోవద్దు అని చెప్తున్నారు. ఓకే, ఇంకొక మాట ఏసే ఏం చెప్తున్నారంటే, అక్కడిగా నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయన శిలువ మీదే ఉన్నారు అని ఒక మంచి మాట చెప్తున్నారు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. చూడండి, ఆయనకి ఏది ఇష్టం? మన కొరకు ప్రాణం అర్పించడానికే పంపించాడు కాబట్టి అదే తండ్రికి ఇష్టం అని చెప్తున్నారు. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అంత సఫరింగ్ లో కూడా ఏస ఏం చెప్తున్నారు అని అంటే, ఆయన అంటే నా తండ్రి, ఆత్మీయ తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. చూడండి పిల్లలు, ఎంత అద్భుతంగా ఉంది ఆయన ఆలోచన. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఇంత సఫర్ అవుతున్నా కూడా తండ్రి మీద ఎంత నమ్మకంతో ఉన్నాడు చూడండి ఏసయ్య. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును. మనం కూడా ఆయనకి ఇష్టమైనట్లు బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటే మనకి ఎంత గర్వంగా ఉంటది పిల్లలు. సాతానుడు ఇంక మన దగ్గరికి రాలేడు, పారిపోతాడు. అప్పుడు ఇంక మనల్ని ఎవరు, మనం ఒంటరిగా ఉండము, ఇంకెప్పుడు ఏసే మనతోటి ఉంటారు పిల్లలు. కాబట్టి మరి ఏస ఇంత మనకి ఈరోజు చాలా చాలా లెసన్ చెప్తా ఉన్నారు. తండ్రితో సంబంధాన్ని కలిగి ఉండాలి. తండ్రి తల్లి మనల్ని హెచ్చరించినప్పుడు, ముఖ్యంగా తండ్రులు హెచ్చరిస్తూ ఉంటారు ఫాదర్స్. సో ఫాదర్స్ మనల్ని గైడ్ చేస్తున్నప్పుడు, వాళ్ళు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ మాటకు మనం ఒబే అయితే గనక తర్వాత తర్వాత మంచి రిజల్ట్ మనం పొందుకుంటాం పిల్లలు. అలానే ఇంకా చూద్దాం, ఏలీ ఏలీ లామా సబక్తాని ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. ఇదంతా కూడా అరబిక్ భాషలో ఉంది. ఏసీ ఆ భాషలోనే మాట్లాడేవారంట. కాబట్టి ఈయన మాట్లాడిన మాటకి ఇది స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ఇక్కడ ఇంగ్లీష్ లో రాస్తున్నాయి, అదే మాటలు ఇక్కడ తెలుగులో రాస్తున్నాయి. ఏలీ ఏలీ లాబా సమక్తాని అలెఫ్ యోడ్ లామెడ్ అలెమ్ యోడ్ లామెడ్ మెమ్ నన్ అలెఫ్ షిన్ బెత్ కోఫ్ తవ్ నన్ యోడ్. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా రాస్తున్నాయి సేమ్ వర్డ్స్. చూడండి, అంటే జస్ట్ ఈ ఒక్కటే మనకి అన్ని తెలుగులో క్లియర్ గా ఉన్నాయి, ఈ ఒకటి వేరే లాంగ్వేజ్ లో ఉన్నట్టుగా అనిపించింది. సరే అది ఏంటని చూస్తే ఇది అరబిక్ భాషలో ఉంది. కాబట్టి అది మనకి జస్ట్ మీరు దాచుకోండి, రాసుకొని ఎప్పుడన్నా మీకు చూసుకుంటే బాగుంటుంది. ఓకే పిల్లలు, అయితే ఇక్కడ మీకు హోంవర్క్ చాలా సింపుల్ గా మీకు ఒకటి ఇస్తున్నాను. వేర్ ది క్రాస్ వేర్ ది క్రౌన్, నో క్రాస్ నో క్రౌన్. సిలువను భరించు కిరీటాన్ని ధరించు. అలాగే సిలువ శ్రమలు నాకొద్దంటే కిరీటం నాకొద్దన్నట్లే. అర్థమైందా పిల్లలు? బేర్ ది క్రాస్ వేర్ ది క్రౌన్, నో క్రాస్ నో క్రౌన్. రేపు మీరు చక్కగా చెప్పాలి, రేపు మీరు యాక్షన్తో చెప్పాలి. ఇది ఈ రెండు కూడా యాక్షన్తో చెప్పాలి, యాక్షన్ చేసి చెప్పాలి. చూద్దాం మీరు ఎంతమంది చెప్పగలరు. వీలైతే ప్లకార్డులు అంటారు కదా, ఫ్లాష్ కార్డ్స్, ప్లకార్డ్స్, దానికి స్టిక్ అంటించుకొని ధర్నా చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళు చేస్తారు కదా పెద్ద పెద్దవి, అలా మీరు కూడా చేసి రేపు పొద్దున్న. మనం ధర్నా చేయట్లేదు, మనం ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటున్నాం రేపు పొద్దున్న, ఇదిగో మనం వేసే సిలువని భరించాలి, అప్పుడు మనం ధరిస్తామని చెప్పి. అలాగే మనం సిలువ శ్రమలు మనం తెలుసుకోకపోతే అవన్నీ ఎవరు వింటారులే అనుకుంటే మనకి కిరీటం కూడా లేకుండా పోద్ది పిల్లలు. కాబట్టి రేపు పొద్దున మనం మీరేం చేయాలంటే ఒక్కొక్కళ్ళు అవి చూపించినప్పుడు ఓకే ఇతరులకి నువ్వు చెప్పినట్టు అనమాట. కాబట్టి రేపు పొద్దున ఆ విధంగా రాసుకొని రండి. అలాగే మీకు మెమరీ వర్స్ Matthew 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు ఏసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఓకేనా పిల్లలు? ఓకే, మరి చాలా చాలా మంచి విషయాలు. ఇదొక్కటి చూడండి, మనం ఏసేకి ఇష్టంగా ఉండాలి,
అని అంటే ఈ ఈ విషయంలో మనం సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ క్రిస్టియన్స్ మనం నేర్చుకుంటే కనుక డైలీ ప్రేయర్ చేసుకోవాలి, అలాగే బైబిల్ స్టడీ, అలాగే చర్చ్కి వెళ్ళటం రావడం, అలాగే స్టివార్డ్షిప్, ఇవాంజలిజం, ఫెలోషిప్, సర్వీస్, ఇవన్నీ కనుక ఉంటే మనం ఎప్పుడు కూడా యేసుతోటి సహవాసాన్ని కలిగి ఉంటాం పిల్లలు. కాబట్టి మనం ఈ విషయాలన్నీ గ్రహిస్తూ ఏసయ్య మన కొరకు ప్రాణం విడిచేటంతగా ఆయన సఫర్ అయినప్పుడు కూడా ఆయన మన గురించి మనతో మాట్లాడడానికే ఇష్టపడ్డారు కదా. ప్రాణం పోతుంది, ఆయనకి ఊపిరి పీల్చుకోవడానికి ఆ సిచ్యుయేషన్ లో చేతులు ఇలా పెట్టేసి కిందకి బరువంత, బాడీ బరువంత కిందకి హ్యాంగ్ అయిపోతుంది, ప్లస్ కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఆయనకి కింద ఏమీ లేదు, ఆ చిన్న చెక్కుని దానికి మేకులు కొట్టేశారు. అలాంటి సిచ్యుయేషన్ లో ఆయన బరువు కూడా ఆంచుకోవడానికి లేని పరిస్థితుల్లో, ఆయన ఊపిరి పీల్చుకోవడానికి కూడా అనువుగా లేని ఆ సిచ్యుయేషన్ లో ఏసయ్య మన కొరకు ఏడు మాటలు చెప్పారు, అమూల్యమైన వాక్కులు ఏడు చెప్పటం జరిగింది పిల్లలు. అందులో ఈరోజు మనం నాలుగోది చూసాము. కాబట్టి ఏసయ్యని అంటున్నాడు, దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావని. ఆయన అక్కడ విడిచిపెట్టకపోతే ప్రాణం పోదు, ప్రాణం పోలేదు అని అంటే మనం మన మరణాలని చూసుకోవాల్సి వచ్చింది అనమాట. కాబట్టి మన కొరకు ఆ మరణం మనకి రానివ్వకుండా, ఆ పాపానికి శిక్ష మనకి రానివ్వకుండా ఏసయ్య మన గురించి, కేవలం మన గురించి, నీ గురించి నా గురించి మనందరం చేసిన తప్పులన్నీ కూడా ఆయన మీద వేసుకున్నారు కాబట్టి అంత భయంకరంగా ఒళ్ళంతా కూడా ఒళ్ళబొడిచేశారు పిల్లలు. ఒళ్ళంతా కూడా గాయాలు, ఎక్కడ మిగలేదంట, ఒళ్ళంతా గాయాలు, తల మీద ముళ్ళకేదంటే మొత్తం ఇలాగా అసలు ఎన్ని వీపంతా కూడా దున్నేసినట్టు అయిపోయిందండి పిల్లలు. మేకులు అసలు ఇలా కొట్టేస్తూ ఉంటే మనం చిన్న నీడలు మనకి ఇంజక్షన్ చేయించుకోటకి వెళ్తేనే బాబాయ్ బాబాయ్ అంటాం, అలాంటిది అంతంత మేకులు ఆయనకి కొట్టేసి ముళ్ళ కిరీటం పెట్టేసి బల్యంతో పొడి చేసి భయంకరంగా దాహం వేస్తుంది అని అంటే ఎంత భయంకరంగా చేదుగా ఉండేటువంటి వాటర్ చేదు చిరక ఇచ్చి ఎంత శ్రమ పెడుతున్నా కూడా మన గురించి ఆయన ఆలోచించారు. కాబట్టి మనము ఒక్కొక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు నా కొరకు నువ్వు ప్రాణాన్ని అప్పగించావు, నేను చేసిన తప్పులకు నువ్వు పనిష్మెంట్ తీసుకున్న వేసయ్య, ఎంత గొప్పవాడు వేసయ్య, నీకు చాలా థ్యాంక్స్ వేసయ్య అని చెప్తున్నామా ఇప్పుడు? మరి మనం తప్పకుండా చెప్పాలి పిల్లలు. ఏసయ్యకి మనం థ్యాంక్స్ చెప్పకపోతే మనం ఎందుకు పనికిరాని వాళ్ళం? ఎందుకు అని అంటే ఇన్ని దినాలుగా మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం కదా, ఏసయ్య ఎంత గొప్పవాడో మనం నేర్చుకుంటున్నాం. మరి ఏసయ్యకి మనం థ్యాంక్స్ చెప్పాలి కదా. మీకు ఇష్టమేనా ఏసయ్యకి థ్యాంక్స్ చెప్తామా? మరి మోకరించండి, అయితే మోకరించండి. ఓకే, ప్రేమ గల తండ్రి యేసయ్య, పరిశుద్ధుడా, గనుడ, ఉన్నతుడా, సర్వోన్నతుడా, రాజాదిరాజా, నీకే స్తుతి స్తోత్రం తండ్రి. నాయన ఎంత గొప్ప సింహాసనాన్ని విడిచిపెట్టి, ఇంత గొప్ప పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి, ఎంతో గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి, ఎందుకు పనికిరాని మా కొరకు నువ్వు ఈ లోకమునకు వచ్చి నన్ను మా కొరకు మేము చేసిన తప్పుల్ని ప్రభు నీ మీద వేసుకుంటూ, ప్రతి పాపానికి నీవు గాయపరచబడుతూ, మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి, మా కొరకు నువ్వు విడిచిన ప్రాణాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు ప్రభు. నేను అదే పనిష్మెంట్ మాకు వస్తే తండ్రి నేను తట్టుకోలేం ప్రభు, కానీ నేను మా అందరి కొరకు ప్రభు నేను మరి ప్రతి ఒక్కరిని ప్రేమించి ఈ లోకానికి మానవ రూపంలో వచ్చి ఈ రీతిలో మాకు విమోచన కలుగ చేసిన గొప్ప దేవ నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. గొప్ప దేవ యేసురాజా, మేము ఎప్పుడు కూడా తప్పులు చేస్తూ ఉంటే నాయన నీ సిలువను మేము జ్ఞాపకం చేసుకుంటూ, నువ్వు పడిన గాయములు మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఆ తప్పుల నుంచి మిమ్మల్ని మేము తప్పించుకోవడానికి మీరు మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి. మా పేరెంట్స్ ప్రభు, మరి ముఖ్యంగా తండ్రులు బిడ్డల్ని సరిచేయాలని ఆలోచిస్తూ ప్రభు అనేక రీతుల్లో సరిచేస్తూ ఉంటే అది కూడా గ్రహించే గొప్ప జ్ఞానాన్ని కూడా మీరే కలిగించండి. అలాగే సమయంలో చేరిన బిడ్డలు, వినిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అలాగే మరి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. అలాగే కార్యక్రమాన్ని నడిపిస్తున్న శాలేమన్నను బట్టి, జోషి అన్నను బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలినంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. As it is in heaven, give us this day our daily bread, forgive us this debt, lead us as we forgive our debtors, lead us not into temptation, but deliver us from evil. Thine is the kingdom, the power, and the glory forever and ever. Parishuddha
శక్తి మహిమా నియంత్రము నీవైనవి తండ్రి ఆమేన్ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని కృపా సహవాసము ఆశీర్వాదం నిత్యము మనందరిపై ఉండి నడిపించిన గాక ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు